దహించా మొక్కలు కానీ లేకపోతే కందులు కానీ ప్రెసర్లు కానీ ఇవన్నీ లెగుమినేసి కుటుంబాన్ని చక్కగా ఒక నల్లటి దుప్పటిలో కప్పేసేసి పెట్టేశారు. ఉక్కిపోయే మేము ఆ రోజు నుంచి ఏ రోజు ఏం చేయాలి అన్నది ముసాయిదా పట్టికిచ్చాం. జీరో రోజు ఒక అడుగు ఎత్తులో కట్ చేయండి, ఒక అడుగు అడుగున్నారు. ప్రతి చెట్టు నుంచి 10-15 కొమ్మలు ఉంచి బలహీనమైన కొమ్మల్ని తీసేయండి. అలాగే 3-5 రోజు కేజీలు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, ఒక 20 కేజీలు 19 కేజీలు మ్యూరేటా పొటాషియం కలిపి ఎకరానికి ఒక మొక్కకి చిన్న కన్నం పెట్టి ఆ కన్నంలో వేసుకోవచ్చు. అలాగే పెంట కూడా కన్నం పెట్టి కన్నం ద్వారా అప్లై చేయండి. ఎందుకంటే పెంట మీరు దున్నేసి అందులో మట్టిలో వేస్తే గడ్డి పెరగడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. మన ఉద్దేశం ఏంటంటే చుట్టూ గడ్డి లేకుండా ఉంటే మనం ఇచ్చినటువంటి ఆహారం డైరెక్ట్గా మొక్కకి అందుతుంది. అలా కాకుండా మనం ఈ స్ప్రెడ్డింగ్ పద్ధతిలో ఈ మధ్యలో దున్నేసి మధ్యలో ఇదేస్తే అవి గడ్డి పెరగడానికి ఎక్కువ ఉపయోగపడతాయి. మనకి అందాల్సినటువంటి ఆకుకి మొక్కకి తక్కువ పెంట అందుతుంది.